టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఎరబెల్లి మాధవి నవీన్ రావు గత పది ఏండ్లుగా సర్పంచ్గా కొనసాగుతున్నాను ఐదు ఏండ్ల పరిపాలనలో కూడా మాకు ఎమ్మెల్యే లేక కొంచెం కొంచెం పనులు చేయలేకపోయాను మొన్న మనకు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మహబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మన ఊరు గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని మేము ముందుకొచ్చి నిలబడ్డాము మనకు సీసీ రోడ్లు కొన్ని వేసినాం కానీ ఇంకా కొన్ని తండాయి మా తండకు అవసరం లేదు కానీ ఇక్కడ మన విలేజ్లో సీసీ రోడ్లు కట్టగల తండాలకు సీసీ రోడ్లు సైడ్ కాలువలు ఒక ఫంక్షనాలు మంచిగా అన్ని ఇంకా స్ట్రీట్ లైట్ కూడా ఇంకా పెట్టినాము ఇంకా కొన్ని కూడా పెట్టి ఊరు అభివృద్ధి చేద్దామని మా మాకు ఉన్నది చాలా ఉంగరం గుర్తుకే మన ఓటు మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరూ ముందుకు తీసుకొని సాగల సాగలరని నేను కోరుకుంటున్నాను మహిళలు ముఖ్యంగా అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఉంగరం గుర్తుకు వేస్తేనే మనం అందరం అభివృద్ధి చెందుతుంది మన జిల్లా మన గ్రామం మేచరాజుపల్లి నెల్లికూరు మండలం అన్ని విధాల సౌకర్యాలు చేస్తానని మీ అందరికీ స్వచ్ఛతంగా మాటిస్తున్నాను మహబాద్ నియోజకవర్గం నెల్గూరు మండలం మెచరాయిపల్లి గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన బాను భాను శంకర్ నాయక్ ఎమ్మెల్యే బలపరిచినటువంటి వ్యక్తి మెచరాయిపల్లి గ్రామంలో ఎర్రపెల్లి మాధవీ నారాయణరావు గారిని నిలబెట్టడం జరిగింది గత రెండు టర్ములు పది సంవత్సరాలు కూడా వీరే పరిపాలించడం జరిగింది మొదట ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు పైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల కొద్దిగా అభివృద్ధి పనులు అనేది చేయలేకపోయాం మొన్నటిసారి ఐదు దఫా ఐదు సంవత్సరాల దఫాలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండడం వలన గ్రామం అనేది వంద శాతంలో ఎనభై పర్సెంట్ డెవలప్మెంట్ అనేది జరిగింది ఈ సంవత్సరం కూడా ఐదు సంవత్సరాలు ఎర్రబెల్లి మాధవ్ నవీన్ రావు గారి కనుక అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ నిధులతోని తప్పకుండా సైడ్ సైడ్ కాలువలు అయితేనేమి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అయితేనేమి ఫంక్షన్ హాల్స్ అయితేనేమి ఊరు డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేసి తప్పకుండా వారు ఈ వాళ్ళ పేరు నిలబెట్టుకుంటారని కోరుచున్నాం గ్రామ ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి దొంగలను మహాకూటమి నుంచి నిలబడేటువంటి వ్యక్తులను లుత్స రాజకీయాలు కుటుంబ పాలనతో చేసుకుంటూ వాన్ని వీణ్ణి ముంచి కుళ్ళు కుతంత్రాలతోని మందిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఇటువంటి మాయలకు మంత్రాలకు ఎటువంటి ప్రలోభాలకు కూడా ప్రజలు మోసపోవద్దు దీనికి ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎవరైనా ఉంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎర్రబెల్లి మాధవినారాయణరావు గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా మెచురాయిపిల్ అనేది అభివృద్ధి పదంలో ముందు జరిగి ముందు నడవడానికి తప్పకుండా మన అధికార పార్టీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ సార్ అయితేనేమి వాళ్ళ ఫ్యామిలీ క్యాండిడేట్ అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ ఆశీస్సులతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది దయాకర్ రావు సార్ కూడా ఈ ప్రపోజల్లో క్యాబినెట్లో మంత్రివర్గంలో స్థానం వచ్చే అవకాశం ఉన్నది కనుక మన ఊరుకు తప్పకుండా నిధులు అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది ఎట్లనైనా ఊరు ప్రజలు ఆడపడుచులు అక్క అక్క చె చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా ఆలోచించి తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి ఉంగరం గుర్తుకే మనం ఓటేసి మీ అమూల్యమైన గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి ఎర్రబెల్లి మాదేవి అక్కన గెలిపేయాలని అందరం కోరుకుంటున్నాం జై తెలంగాణ జై